ఫ్రెండ్స్ వెల్కమ్ టు యూఎఫ్జే ఛానల్. ఫ్రెండ్స్ మన ఛానల్లో డిఫెన్స్ అండ్ పారామిలిటరీ అండ్ సెంట్రల్ సంబంధించినటువంటి ప్రతి జాబ్స్ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. డైలీ కూడా ఫాలో అండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీడియోలో మనం డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే, మనకి ఇండియన్ నేవీ నుండి ఫస్ట్ 2024 బ్యాచ్కి ఎవరైతే సెలెక్ట్ అయిపోయారో, సెలెక్ట్ అయిపోయిన ప్రతి ఒక్క క్యాండిడేట్స్కి ఇప్పుడు మీరు కనుక వెబ్సైట్లో లాగిన్ అయ్యి కనుక చెక్ చేసుకున్నట్లయితే మీకు ఇండియన్ నేవీకి సంబంధించినటువంటి కాల్ అప్ లెటర్ అయితే ఉంటుంది అన్నట్టు, ఎవరైతే క్వాలిఫై అయిన వాళ్ళకి. అండ్ దాంతోపాటుగా ఇన్స్ట్రక్షన్స్ కూడా అయితే ఉంటాయి. మీరైతే ఏదైతే చెప్పినటువంటి డేట్కి ఐఎన్ఎస్ చిల్కా దగ్గరికి అయితే మనకైతే వెళ్ళాలి. సో చిల్కా ట్రైనింగ్ సెంటర్కి మనం వెళితే మనకు అక్కడ ఫర్దర్ ప్రొసీజర్ అనేది స్టార్ట్ అవుతుంది అన్నట్టు. సో అక్కడ స్క్రీనింగ్ టెస్ట్ అనేసి తర్వాతకి బేసిక్ మెడికల్ అనేది అది చేస్తారన్నట్టు. సో ఏమీ పెద్దగా భయపడాల్సిన అవసరం ఏం లేదు, జస్ట్ అది క్యాజువల్గానే ఉంటుంది. దాంట్లో మనకి తీసివేయడానికి ఎక్కువగా ఛాన్సెస్ అయితే ఏమీ ఉండదు. 99% అందరినీ తీసుకుంటారు, ఎవరైతే ఇప్పుడు సెలెక్ట్ అయిపోయి కాలిక్యులేటర్ వచ్చిన ప్రతి ఒక్కరికి. అండ్ మీకు ఇన్స్ట్రక్షన్స్లో ఆల్రెడీ క్లియర్గా మెన్షన్ అయితే చేశారు కదా, ఏమేమి డాక్యుమెంట్స్ అనేది క్యారీ చేయాలని చెప్పేసి. సో మీకు వాళ్ళు చెప్పినటువంటి అన్ని డాక్యుమెంట్స్ కూడా అయితే క్యారీ చేయండి. అండ్ ఎవరైనా కానీ ఇంకా చెక్ చేసుకొని వాళ్ళు ఉంటారు అందరూ కూడా, వాళ్ళు ఒకసారి అయితే చెక్ చేసుకోండి అని చెప్పడానికి అలర్ట్ ఇస్తున్నాను. సో ఇంతమంది క్వాలిఫై అయిన వాళ్ళకి ఫస్ట్ 2024 బ్యాచ్లో క్వాలిఫై అయిన వాళ్ళకి ఇప్పుడైతే కాల్ అప్ లెటర్ అయితే వచ్చింది అన్నట్టు. సో ఇక మనం ట్రైనింగ్కి వెళ్ళడమే ఉంటుంది, అదొకసారి గమనించండి. అండ్ దీని గురించి ఇంకా మీకు ఏమైనా ఎక్కువగా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి, నేను ఫర్దర్గా వీటి దీని గురించి ఫుల్ క్లారిటీ ఇంకా డెప్త్గా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను, అందులో పెద్ద ప్రాబ్లం ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గ్రూప్ XY XY రెండు కూడా మనకి దీనికి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్ అనేది 17th నుంచి అయితే ఉంటుందని మనకు తెలుసు. అయితే ఎగ్జామినేషన్ డేట్ అండ్ సిటీ అనేది చెక్ చేసుకునే ఆప్షన్ అయితే వచ్చింది. అంటే మన యొక్క ఎగ్జామ్ అనేది ఏ రోజున ఉంటుంది, ఏ సిటీలో ఉంటుంది అనేది ఇప్పుడైతే మనం అయితే చెక్ చేసుకోవచ్చు లాగిన్ అయిపోయి. సో ఎలా లాగిన్ అవ్వాలని చెప్పేసి మీరేం కంగారు పడమాకుండా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో నేను ఆల్రెడీ దీనికి సంబంధించిన లింక్ పైన అయితే క్లిక్ చేశాను. మీరు ఏదైతే అప్లికేషన్ చేసుకునేటప్పుడు యూజర్ ఐడి ఉంటుంది కదా, అది అండ్ పాస్వర్డ్ అక్కడ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేస్తే మీకైతే అదైతే ఓపెన్ అయిపోతుంది. మీ ఎగ్జామినేషన్ అనేది ఏ రోజు ఉందని క్లియర్గా చూసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి చాలా మంది కూడా రిపీటెడ్గా అడుగుతున్నటువంటి డౌట్ వచ్చేసి మనకి ఏంటంటే ఎస్ఎస్సి జీడీకి సంబంధించినటువంటి ఆన్సర్కి ఎప్పుడు వస్తుందని చెప్పేసి. అయితే మనకైతే ఇప్పుడు ఒక లింక్ అయితే ఉంది, మరి ఆ లింక్ అయితే మనకైతే ఓపెన్ అవుతుంది, బట్ అక్కడ ఆన్సర్కి అయితే చూపించట్లేదని చెప్తున్నారు. సో ఆన్సర్కి అనేది ప్రజెంట్ వచ్చేసి మనకైతే అదైతే పెండింగ్లో పెట్టారు, వాళ్ళైతే బ్యాగ్ నుంచి అయితే యాడ్ చేస్తూ వస్తారు. సో వాళ్ళు యాడ్ చేయగానే వెంటనే మళ్ళీ మనం కూడా కంగారు పడవలసిన అవసరం లేదు, ఎందుకంటే మనకి కాస్త టెన్షన్ అయితే ఉంటుంది నేను చెక్ చేసుకోవాలని చెప్పేసి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరికి కూడా. కాబట్టి మనం ఏంటంటే ఒకసారి కొంచెం అటు ఇటుగైనా కానీ అదైతే వస్తుంది, బట్ ఇప్పటికే కదా నిన్న మన ఎగ్జామ్స్ అయితే అయిపోయింది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి, వస్తుంది. ఆ లింక్ ఒకటి యాక్టివ్ అయిపోయింది తప్ప ఏదైతే కీ పేపర్ ఆన్సర్ షీట్ ఏదైతే ఉందో అది మనకి ఇంకా యాక్టివ్ అయితే కాలేదు. ఓకేనా, ఎంత లెంత్గా చెప్పినా కానీ ఇదే చెప్పొచ్చు షార్ట్గా. ఓకేనా, అది అయిన తర్వాత మనం ఒకసారి చెప్తాం ఎలా చూసుకోవాలి ఏంటని చెప్పేసి. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సిది న్యూ పోర్టల్ కూడా వచ్చేసింది కాబట్టి ssc.nic.in అనేది ఇంతకుముందు పాతది అయితే ssc.gov.in అనేది కొత్తది. ఇందులో కూడా మీరు అయితే కొత్తగా రిజిస్టర్ అయితే చేసుకోవాలి. పాత దాంట్లో రిజిస్టర్ చేసుకున్నా చేసుకోకపోయినా ఇందులో అయితే చేసుకోవాలి. మీరు ఇవే అప్లికేషన్స్కి ఫర్దర్గా చేద్దామన్నా కానీ ఇక్కడ నుంచే చేసుకుంటాం మనం. ఓకేనా, క్లియర్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే ఇండియన్ రైల్వేలోని మనకి టెక్నీషియన్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. 9000 ఏవో ఒక పోస్టులు అయితే ఉండడం జరిగింది. ఇందులోనే ఏదైతే గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3 సంబంధించినటువంటి పోస్టులు ఉన్నాయి. గ్రేడ్ 1లో మనకి సిగ్నల్ బేస్ అండ్ గ్రేడ్ 3లో వచ్చేసి మనకి ప్లంబర్, ఫిట్టింగ్, రేడియేటర్, తర్వాత రిఫ్రిజిరేటర్, తర్వాత S&T ఇలా చాలా ఉన్నాయి. సో గ్రేడ్ 3కి వచ్చేసి మనకి ఏంటంటే 10th ప్లేస్ ఐటీ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. గ్రేడ్ 1కి వచ్చేసి మనకి దానికి అది డిగ్రీ ఎలా బీటెక్ చేసిన వాళ్ళు చేసుకోవచ్చు. ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే నేను చెప్పాను నిన్న లైవ్ క్లాసెస్లో, ఒకసారి వీలైతే అది కూడా చూడండి, నేను టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను. సో ఒకసారి మీరు గమనించాల విషయం ఏంటంటే ఏదైనా చిన్న చిన్న అప్డేట్స్ అనేది మిస్ అయిపోయినప్పుడు నేను ఒకటే వీడియోలు అయితే చెప్పడం జరుగుతుంది, అదొకసారి గమనించాలి. ఇప్పుడు చాలామంది కూడా రైల్వే సంబంధించిన వాటికి ఎవరైతే ప్రిపేర్ అవుదామని సిద్ధంగా ఉన్నారో మీరందరూ కూడా చేయాల్సిన పని ఒకటే, మీ ప్రిపరేషన్ అనేది ఇప్పటి నుంచే స్టార్ట్ చేయాలి. మనకి యూఎఫ్జే యాప్లో రైల్వే, ఎస్ఎస్సి అండ్ అదేవిధంగా ఆర్మీ, నేవీ, కోస్ట్ గార్డ్ ఇలా మనకి ప్రతి దానికి సంబంధించినటువంటి క్లియర్గా క్లాసెస్ అయితే చెప్పడం జరుగుతుంది. క్లాసెస్తో పాటు మీకు చాప్టర్వైజ్ టెస్ట్లు, గ్రాండ్ టెస్ట్లు, స్టడీ మెటీరియల్స్, ప్రీవియస్ పేపర్స్ ఇలా చాలా అయితే వస్తుంటాయి. ఎట్టి పరిస్థితులలో మీరైతే వీటిని నెగ్లెక్ట్ చేయకుండా, ఇయర్ చాలా ఉద్యోగాలు ఉన్నాయి. ఇప్పుడు మనకి టెక్నీషియన్ 9000 ఇచ్చారు, మన ఏఎల్పిలో 5000 వరకు ఇచ్చారు, ఆర్పిఎఫ్లో మనకి ప్రస్తుతానికి అయితే 4000 అన్నారు, అది నెక్స్ట్ మంత్ స్టార్ట్ అయిపోతుంది అప్లికేషన్. సో మళ్ళీ తర్వాతకి ఎంటీఎస్ ఉంది, తర్వాతకి మళ్ళీ ఆగస్టులో ఎస్ఎస్సి జీడీ ఉంది, ఆ తర్వాత గ్రూప్ డి ఉంది అప్పటికే, తర్వాతకి మళ్ళీకి ఎన్టీపీసీ ఉంది. సో అసలు అయితే చాలా అయితే చాలా కంటిన్యూస్గా మనం అయితే మొత్తం స్టడీ పైన ఫోకస్ చేస్తూ ఉండడమే. ఓకేనా, సో ఇక్కడ మనం ఏంటంటే టైం వేస్ట్ చేయడానికి లేదు. ప్రతి నోటిఫికేషన్ అనేది వస్తుంది,
మనకి తర్వాత మనం ప్రిపరేషన్ అనేది అవుతూ ఉంటాం. ఈ మీడియంలో మనం ఏదో ఒక నోటిఫికేషన్ గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంది, ఎందుకంటే మనకు సబ్జెక్ట్ నేర్చుకుంటూ ఇంప్రూవ్ అవుతున్నాం ప్రతి ఎగ్జామినేషన్కి. సో లాస్ట్ వరకు మనం గెట్ ఇన్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. కాబట్టి నా నుంచి నేనేం చెప్తున్నానంటే కష్టపడి, ఒక్క సంవత్సరం కష్టపడు. సరే, నేను ఇప్పటివరకు ఏం చేసావు అనేది అది తెలియదు మనకి, అప్పుడు నోటిఫికేషన్ లేదు ఏదో ఒకటి. బట్ ఇప్పుడు కంటిన్యూస్గా ఉంది కాబట్టి హార్డ్ వర్క్ చేద్దాం. ఏదైనా పార్ట్ టైం ఉంటే కాస్త ఓపిక చేసుకొని మనమైతే దీనిపైన ఎఫర్ట్స్ పెట్టడం బెటర్. ఓకేనా? సేమైనప్పటికీ కానీ మా నుంచి మేము ఎప్పటికీ కూడా సపోర్ట్ చేస్తాం. ఈఎఫ్జే యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి, ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకుని వాళ్ళు అప్డేట్ చేయండి. ఏమైనా మీకు ఏమైనా ఇష్యూస్ వచ్చినా కానీ లేదా ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ 7674924416 నెంబర్కి కాల్ చేసి ప్రతి డీటెయిల్స్ కూడా తెలుసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, రైల్వే అండ్ ఎస్ఎస్సి సంబంధించినటువంటి స్పెషల్గా మనమైతే ఫోకస్ చేసాం, వాటిపైన మరి క్లాసెస్ పర్పస్లో మనకి కాంటాక్ట్ అవ్వచ్చు. ఓకేనా? ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, ఆల్ ది బెస్ట్.